వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. ఏ విధంగా ఉంటుంది వేణుగోపాల్ గారు, తెలంగాణలో పరిస్థితి, ఆ భాష సంస్కృతి కారణాలు ఏంటి, ప్రజలు చూస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలను ఏ విధంగా అణగదొక్కుతూ ఉన్నారు, అదే వర్షం వినిపిస్తూ ఉంది. అంటే ఇప్పటిదైతే ఆగిపోలేదు, ఇక ముందు జరగకూడదని చెప్పి కోరుకుందాం, అలా కావాలంటే ఏం చేయాలి, అధికార పక్షం చేతిలోనే అంతా ఉంది కదా, ఏది కంట్రోల్ చేయాలన్నా లా అండ్ ఆర్డర్ అంతా కూడా మీ చేతిలోనే ఉంది, మీ పార్టీ చేతుల్లోనే. ఈ విధంగా పరిస్థితులు ఉన్నప్పుడు కంట్రోల్ చేసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది, తర్వాత అయినా పాదయాత్ర ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి, ఎలక్షన్స్ టైంకి ఇంకా ఇది హీట్ అయ్యే వాతావరణం కనిపిస్తూ ఉంది, అన్ని పార్టీలు ముందుకు వస్తుంటాయి, అన్ని పార్టీలు కూడా ప్రజలకు వెళ్తుంటారు, విమర్శలు చేస్తూ ఉంటారు అధికార పార్టీ పైన, ఏమేం చేయలేదు ఆ పనులు మరలా తెర మీదకి తెస్తూ ఉంటారు. సో ఇటువంటి వెర్షన్స్ లేదంటే దాడుల వరకు వెళ్లకుండా చూసుకునే బాధ్యత అయితే అధికార పార్టీ మీద ఉంటుంది కదా, ఏం చెప్తారు? 100% శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంగా మా మీద ఉంటుంది, డెఫినెట్ గా పరిరక్షిస్తాం కూడా. నేను చెప్పిన జనగాంలో జరిగినటువంటి దాడి విషయంలో కూడా మా కార్యకర్తలకు దెబ్బలు తగిలినా సరే దాని విషయంలో మేము ఏ విధంగా కూడా ఎవరి మీద ఆరోపణలు చేయలేదు. పోలీసులే తర్వాత ప్రూవ్ చేసారు, భారతీయ జనతా పార్టీ నాయకుల కార్లలో రాళ్ళు కర్రలు తీసుకొచ్చి దాడి చేసినటువంటి సంఘటన పోలీసులు ఆధారాలతో సహా బయట పెట్టేసరికి దాని మీద ఇప్పటివరకు మళ్ళీ బండిసే గారు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి దాడి విషయంలో కూడా ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఎవరెవరు పాత్రలు, దాడికి పాల్పడ్డ వారు ఎవరు, అసలు ఎందువల్ల దాడి మొదలైంది, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, పోలీసులు చెప్తారు తొందరలో, కానీ ఇమీడియట్ గా తెలియదు కాబట్టి. రెండవది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో భాష గురించి మాట్లాడితే భాష విషయంలో మన రాష్ట్రానికి ఏం సాధించకరానప్పుడు ఖచ్చితంగా భాష ఆ విధంగానే వాడాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ భావించాల్సింది ఏంటంటే తెలంగాణ బీజేపీ నాయకులు కానివ్వండి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, రాష్ట్రం వారికి కన్న తల్లి లాంటి, ముందు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో పార్లమెంట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి రాష్ట్ర ప్రయోజనం గురించి ఒక ప్రశ్న అడగడం జరిగింది, కానీ భారతీయ జనతా పార్టీ నలుగురు ఎంపీలు దాని మీద మహిళా కమిషన్ అన్నప్పుడు అదొక మెజిస్ట్రేట్ తో సమానం, వారు తీసుకుంటారు చర్యలు దాని విషయంలో. నేను ఏమి చెప్తా ఉన్నాను, దాని మీద మహిళా కమిషన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత మనం చర్చించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈక్వల్ టు మెజిస్ట్రేట్ లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్తాను చెప్పారు అని చెప్పి జాతీయ మహిళా కమిషన్ కూడా చెప్పిన పరిస్థితి చూసాము. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే గతంలో కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు కూడా క్షమాపణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు కూడా మాట తుల్లి క్షమాపణలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. బండి సంజయ్ గారు ఇప్పటివరకు క్షమాపణ కాదు కదా, ఆయనకు అవగాహన కూడా లేదు, ఆయన అయితే వదిలేయాల్సిందే రాజకీయ జాతి. ఇక్కడ తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద రెండు జాతీయ పార్టీలు కూడా ముక్త కంఠంతో వ్యతిరేకించినాడు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినాడు, రెండు జాతీయ పార్టీలలో కూడా తెలంగాణ నాయకులందరూ తెలంగాణ రాష్ట్రాన్ని కన్నతల్లిలా భావిస్తున్నారని మనం అనుకోవాల్సి వస్తుంది. వీళ్ళు ఆ పని చేయనప్పుడు అదే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ అని వీళ్ళు చెప్పుకుంటున్నా సరే ప్రజలు కన్విన్స్ కాకుండా తెలంగాణ సాధించిన పార్టీగా మాకు అధికారం ఇచ్చారంటేనే వీళ్ళ మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉందో ఆలోచించండి. నేను గారు నమ్మకం ఉండడము ఉండకపోవడము, ప్రజలు ఒకసారి నమ్మడము, ఎన్నికల ఫలితాలు ఎట్లా ఉంటాయో మీకు తెలుసు. నేను అనేది ఇప్పుడు ఎన్నికల ఫలితాల గురించి అధికారం జరిగినా లేదు అన్నా, మీకు అధికారం ఇచ్చింది మీరు దాన్ని ఎట్లుండాలి, మీరు అధికారం ఇచ్చినప్పుడు ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీరు ఒక భాష మాట్లాడారు అంటే రకరకాల పద్ధతుల్లో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు సమర్థించారు, సరే కొంతమంది వ్యతిరేకించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరం నిమిత్తం అనివార్యంగా మేమందరం కూడా మేము పడినట్టు. కానీ వాళ్ళు జరుగుతున్నది ఏంది, మీరు ఎవరి మీద దాడి చేస్తున్నారు? దాడి మేము చేసినామని మీరు సర్టిఫై చేయకండి అన్న, ఎందుకంటే పోలీసులు దాని మీద విచారణ జరిపిన తర్వాత పోలీసులు అనౌన్స్ చేసిన తర్వాత మాట్లాడడం దాని మీద చర్చ. మన పొరుగు రాష్ట్రాల్లో పాదయాత్రల పరిస్థితి ఏంది, పాదయాత్రలకు అక్కడ ఉన్నటువంటి ఫ్రీడమ్ ఏంది మనం చూస్తా ఉన్నాం కళ్ళతోని. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఫ్రీడమ్ ఉందో, ప్రజాస్వామ్యం ఎంత క్లియర్ గా పనిచేస్తా ఉందో మీరు చూస్తా ఉన్నారు. ఇంత ఇంత వేరియన్స్ ఉన్నప్పుడు కూడా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి చేయడం, తెలంగాణ ఎమ్మెల్యేల మీద వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం, ఇవన్నీ మీరు చేసుకుంటూ పోతాము అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరన్నా కొందరు అభిమానులకు ఏదైనా హట్ అయి చెప్పి అవగాహన లేకుండా కొందరు ఉంటారు. ఇప్పుడు అయోధ్య రెడ్డి అన్న విద్యావంతుడు, ఆయన సీనియర్ జర్నలిస్ట్ గా వర్క్ చేసినటువంటి వ్యక్తి, ఒక విషయం మీద ఆయన ఒక రకంగా స్పందిస్తాడు, అదే ఒక చదువులైనటువంటి వ్యక్తి ఉంటే ఆయన ఒక విధంగా స్పందిస్తాడు కదా. ఇప్పుడు ఒక్కొక్కరి స్పందన ఒక్కొక్కలా ఉంటది. అట్లాంటి దాడులకు పాల్పడేటటువంటి విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు పబ్లిక్ పాదయాత్రలో చేయడం తప్పు. రెండవది, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి కూడా తెలంగాణకు పావలా కూడా సాధించుకురాలేదని చెప్పేటటువంటి విషయంలో కేసీఆర్ గారు తిడితే దానికి కూడా అయోధ్య రెడ్డి అంటే బాధపడుతున్నాడు.
వైరం ఉంది, అదే గ్యాప్ ఉంది. కాకపోతే ఏంటంటే భాష గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ విధమైన వ్యాఖ్యలు ఎవరు స్టార్ట్ చేశారనేది. ఒక నిమిషం అండి, లక్ష్మణ్ గారు రెండు పార్టీల యొక్క వెర్షన్స్ విన్నారు, మా పార్టీ చేసిన ఏ విధంగా నిర్ధారిస్తారు, జరిగిన దాడిలో పోలీసులు విచారణ తర్వాత అది తెలుస్తుంది అనేది. కానీ నిన్న జరిగిన దాంట్లో ఏ విధమైన పరిస్థితులు చోటు చేసుకుని అందరం చూసాము. అదేవిధంగా భాష గురించి వస్తూ ఉంది. ఎలక్షన్స్ 2024 జనవరిలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఎస్ ఎవరి పార్టీ వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తుంటారు, ఆ విధంగా ముందుకు వెళ్తుంటారు. సో ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రెచ్చగొట్టారా, రెచ్చగొడితే ప్రతిస్పందన అన్నది, ఆ ప్రతిస్పందన స్పాంటేనియస్గా అంటే అప్పటికప్పుడు జరిగితే అది వేరు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా భయపెట్టడానికి, బెదిరించడానికి కార్యకర్తలను అంటే కొంతమంది గుండాలను తయారు చేసి పంపించి దాడులు చేపించడము, ఇది తప్పు. స్పాంటేనియస్గా జరుగుతాయి, అది మనం చెప్పడానికి అవకాశం ఉండదు. కొంతమంది రెచ్చిపోయి ప్రశ్నిస్తారు, అడుగుతారు, ప్రత్యర్థి అంటే మాట్లాడేటువంటి మాటలు, రెచ్చగొట్టేటువంటి విధానాన్ని అప్పటికప్పుడు కార్యకర్తలు రెచ్చిపోయి వ్యతిరేకిస్తారు. అది అన్ని పార్టీల్లో ఉంది, మనం ఒకరిది తప్పు ఒకరిది రైట్ అని కాదు. ఇప్పుడు అయోధ్య రెడ్డి మిత్రుడు కిషన్ రెడ్డి విషయంలో చెప్పడంలో వేణుగారు అదేదో ఒక వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉందంటే అది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. పచ్చి వ్యతిరేకత కాంగ్రెస్ బీజేపీ ఎలా సమర్థిస్తాడు అయోధ్య రెడ్డి అంటే, అయోధ్య రెడ్డి ఒక జర్నలిస్ట్ కూడా కాబట్టి ఆయన భాష గురించి ముఖ్యమంత్రిని కంపారిజన్ చేస్తూ కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా విలువ ఇవ్వలేదు అనే విషయం చెప్పాడు తప్ప ఉన్నారు. అయోధ్య రెడ్డి ఎప్పటికప్పుడు బీజేపీ విమర్శలు చేస్తూనే ఉన్నాడు, నేను చాలా డిబేట్లో కూడా చూశాను. కానీ వేణుగోపాల్ ఏంటంటే ఇంకా తప్పదు, ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు సమర్థించుకోవాలి కాబట్టి సమర్థించుకుంటున్నాడు. అక్కడ పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా దాడులు చేయగలిగినారు అంటే, ఆ నవీన నాయన్ని కొట్టగలిగినారు అంటే అధికార పార్టీ వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకి అంత ధైర్యం ఉంటుందా? ప్రతిపక్ష పార్టీకి ఉండదు. ఎందుకంటే కేసులు పెడతారు, మళ్ళీ అరెస్ట్మెంట్ చేస్తారు, ఇవన్నీ ఉంటే కొంత భయం అనేది వాళ్ళలో ఉంటుంది. ఇంకా ఎప్పుడురా అంటే ఇరు వర్గాల ఘర్షణకు దారి తీసినప్పుడు రెచ్చిపోయి దాడులు చేసుకుంటే అది వేరే అంశం. ఇక్కడ మరి ఏం జరిగింది అక్కడ అన్నది మనము విజువల్స్ ద్వారా మనం పరిశీలన చేసినప్పుడు ఆ నవీన ఆయనకి యూత్ కాంగ్రెస్ అయితే మరి మంచి గాయాలు తగిలాయి, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు కదా. అంతవరకు దాడులు చేసేంత వరకు ఇప్పుడు దాని వలన అధికార పార్టీకి కూడా నష్టమే. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, దౌర్జన్యాలకు దిగుతున్నారు వీళ్ళు, ఇంకా రేపొద్దున ఎన్నికల్లో కూడా దౌర్జన్యాలకు పాల్పడతారేమో అని అనేటువంటి చర్చ నడుస్తున్నప్పుడు ఏమైతుందంటే వ్యతిరేకతగిన జనములో అధికార పార్టీ మీద కలిగితే మనసులో ఇంకా ఎవరు చెప్పినా వినరండి, పోలింగ్ కేంద్రాలకు బారులది నిలబడి ఓట్లు వేసేస్తారు అగనిస్ట్ గా, అది గుర్తుపెట్టుకోండి. అందువలన అలాంటి అభిప్రాయం రాకూడదు జనంలో, అదే దాడులు చేస్తారు, వీళ్ళు బెదిరిస్తారు అనేటువంటిది రాకూడదు అధికార పార్టీకి ప్రత్యేకించి. అలాగే ప్రతిపక్షాలు కూడా హద్దు మీరి మాట్లాడుకోవడం, వాళ్ళు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కదా, లేకపోతే మంత్రులు మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మనం కూడా అద్దు మీరి మాట్లాడతాము అనేది కూడా సరైన పరిస్థితి కాదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఇప్పుడు అయోధ్య రెడ్డి సద్విమర్శ చేస్తున్నాడు, ఆయన ఏమి బ్యాలెన్స్ తప్పడం లేదు కదా. అలా బ్యాలెన్స్ వేణుగోపాల్ కూడా ఏం బ్యాలెన్స్ తప్పడం లేదు, తను కూడా ఏంటంటే ఒక రకంగా ఆ దాడికి సంబంధించిన అంశాన్ని అవాయిడ్ చేస్తున్నాడు అనిపిస్తున్నది అంతే. అయితే ఇక్కడ కూడా సరే, నేను కిషన్ రెడ్డికి ఏం చేతనేత లేదు కాబట్టి తిట్టినాము తిడతాము అన్నారు, ఇది కూడా చాలా పెద్ద, మేము దీన్ని తప్పు పడుతున్నాం. ఎట్లా అంటామంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తానడు, చేయలేదు ఆయన కుర్చీలో కూర్చున్నాడు. చంద్రశేఖర్ గారిని ఏమన్నారు సార్, మనం నిరుద్యోగ భృతి 2000 ఇప్పుడు ఇప్పుడు సరే కిషన్ రెడ్డిని తిడుతున్నారు మీరు, ఆ భాష కరెక్ట్ అంటున్నారు, సరిగ్గా అదే సైకాలజీ అదే దానితో అయ్యరెడ్డి గారికి ఒకసారి సమాధానం ఇద్దరు కానీ ఒక నిమిషం అయ్యరెడ్డి గారు కంప్లీట్ కాదండి కాదండి. ఇప్పుడు వేణుగారు దానికి సమాధానం చెప్పే ముందు ఇప్పుడు ఏమంటారు, కిషన్ రెడ్డి గారు మేము ఐడియాలజికల్ గా 100% కాంగ్రెస్ బీజేపీకి మధ్య మాత్రమే వైరం ఉంది,
బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రోజు కూడా టిఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఏనాడు ఇవాళ 9 మంది ఎంపీలు ఉంటే ఒక్కనాడు కూడా పార్లమెంట్ లో మాట్లాడారంటే ఖచ్చితంగా ఏదో బయట తిట్టుకోవడం తప్ప పార్లమెంట్ వేదికగా ఎన్నడనే బీజేపీని ప్రశ్నించారా? ప్రశ్నించారు. వాళ్ళు ఏం చెప్తే అదే, అది జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల కంటే ముందుగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు పోయి లైన్ నిలబడి బీజేపీకి మద్దతు చేసుకుంటూ వస్తారు. అదే గజ్వేల్లో నరేంద్ర మోదీ గారు మీటింగ్ పెడితే మీ కాళ్ళ కింద ఇంత చోటు కావాలి, మీ గుండెల్లో గుప్పెడు జాగ కావాలి, కానీ తెలంగాణ ప్రజలకు నిధులు కావాలని అడగలే. ఇట్లాంటి బీజేపీకి అనుకూలంగా ఉన్న టిఆర్ఎస్ ఇవాళ 2022 అధికారంలోకి వచ్చి 2023 4 ఏళ్ళ 4 నెలలు పూర్తయింది. మరి నిరుద్యోగ భృతి ఇవ్వడం చేత కాలేదు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారి. వేణు గారు ఏమంటారు అనండి, మీరే అనండి. ఎందుకంటే అనలేదు కదా, చేతకాలే కదా, హామీ ఇచ్చిండ్రు ముఖ్యమంత్రి. ఆయనకి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు తేలేదు, ఆయన మీరు ఏదో అనాలి అంటున్నారు కరెక్ట్, కానీ మీరు స్వయంగా హామీ ఇచ్చిండ్రు, దాన్ని అమలు చేయలేదు, మీ చేత కాలేదు అమలు చేయదు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారికి. ఏమంటారు వేణు గారు అనండి, సమర్థించండి మీరే. ఇంకా కాంగ్రెస్ బీజేపీ పరస్పర వైరుధ్యం ఉన్నా సరే కిషన్ రెడ్డి గారి మీద తిట్టినటువంటి స్టేట్మెంట్ అన్ని కోడ్ చేస్తూ రెండింటికి సంబంధం ఉన్నట్టుగా నేను చెప్పడం కరెక్ట్ కాదని లక్ష్మణ్ సార్ అనడం జరిగింది. ముందు దానికి సమాధానం జరిగింది. కాంగ్రెస్ బీజేపీలు దేశవ్యాప్తంగా వ్యతిరేకం అయిండొచ్చు, కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చీకటి ఒప్పందాలు చేసుకునే పనిచేస్తూ ఉన్నాయి. దానికి 3 సజీవ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మదయాష్కి గారు ప్రచారాన్ని త్యాగం చేసి ఇంట్లో కూర్చున్నటువంటి వాటి వాస్తవం కాదా? అరవింద్ గారి కోసం హైదరాబాద్ లో ఈటల రాజేందర్ గారిని గెలిపేయడానికి వారం ముందు అభ్యర్థిని అనౌన్స్ చేసి అక్కడ ఉన్నటువంటి రోడ్ షోలోనే రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నట్టు నాకు సమాచారం ఉంది అని చెప్పడం కాంగ్రెస్ జానారెడ్డి గారిని గెలిపేయడానికి నాగార్జున సాగర్ ఎన్నికల్లో నామమాత్రపు అభ్యర్థిని పెట్టి ప్రచారానికి కూడా చాలా లైట్ తీసుకొని భారతీయ జనతా పార్టీ చేసినటువంటి త్యాగం ఏందండి? అది చీకటి ఒప్పందం కదా? ఇట్లా చెప్పాలంటే సార్ తెలంగాణ అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే తెలంగాణలో నాయకుడు బలంగా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఒకటై చీకటి ఒప్పందాలు చేసుకొని పనిచేస్తా ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఏం సాధించలేదు, మరి మీరేం సాధించరు, ఎంపీలు ఒక్కసారి కూడా పార్లమెంట్ లో ప్రశ్నించలేదు అంటున్నారు. పసుపు బోర్డు గురించి కవిత గారు దాదాపు 7 సార్లు పార్లమెంట్ లో ప్రశ్నించడం జరిగింది. వినండి వినండి, ఓడగొట్టిండి అంటే అది మీ ఒప్పందం వల్ల ఓడిపోయినాము. చీకటి ఒప్పందం మీరు ఇద్దరు చేసుకోవడం వల్ల మేము ఓడిపోయినాము. అక్కడ మాకు రావాల్సిన ఓట్లన్నీ మాకు పడ్డాయి. గతంలో పడ్డదానికంటే 7,000 ఓట్లు ఎక్కువ పడ్డాయి కవిత గారికి. ఓట్ల పరంగా చూడండి, ఇక్కడ ఆపోజిషన్ ఓట్ని పోలరైజ్ చేయడంలో మీరు కుమ్మక్కు రాజకీయాలు చేసారు కాబట్టి ఓడిపోయినాం. నెంబర్ 1. అయితే కవిత గారు 2 సార్లు ప్రశ్నించారో చూడండి, గతంలో ఉన్నటువంటి మా ఎంపీలు తెలంగాణకు రావాల్సినటువంటి విభజన హామీల మీద పార్లమెంట్ లో 8 సార్లు ప్రొటెస్ట్ చేశారు, 8 సార్లు ప్లకార్డులు పట్టుకొనించున్నారు, మీరు చూడండి. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలకు బాధ్యత లేదేమో కానీ నేను ఇందాక కూడా చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా అప్రిషియేట్ చేశాను. పార్లమెంట్ లో తెలంగాణ ప్రయోజనాల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, మా ఎంపీలు కూడా మాట్లాడుతూనే ఉన్నారు గతం నుంచి కూడా. ఒక మాట్లాడని 4 ఎవరైనా ఉన్నారంటే యాక్సిడెంటల్ గా గెలిచిన 4 ఎంపీలు మాత్రం భారతీయ జనతా పార్టీ నుంచి. ఇప్పటివరకు తెలంగాణ ప్రయోజనాల గురించి కానీ వాళ్ళని గెలిపించిన ప్రజల ప్రాంత ప్రయోజనాల గురించి కానీ అడిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టి మా కాళ్ళ మీద కోపం. రెండవది నిరుద్యోగ భృతి గురించి, దళిత ముఖ్యమంత్రి గురించి అన్నారు. ఏదైతే నాయకులు అధికారంలోకి రావడం కోసం ఏదైతే హామీలు గుమ్మరిస్తూ ఉంటారో ఆ గుమ్మరించినప్పుడు ప్రజలు నమ్ముతూ ఉంటారు, ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. గెలిచిన తర్వాత ఎటువంటి యాక్షన్ ఉంది, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు అయితే తప్పకుండా ప్రజలు చూస్తారు, నెక్స్ట్ ఎలక్షన్స్ లో సమాధానం చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రజలకు కన్విన్స్ అయ్యే విధంగా ఎక్కడ ఏ విధంగా మేము ముందుకెళ్ళాము, మేము ఇచ్చిన హామీల్లో ఎంతవరకు రీచ్ అయ్యాం అనేది మాకు కూడా ఒక వివరణ ఉంటుంది కదా, ప్రజలకు వివరించుకునే హక్కు మాకు కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మేము వివరించుకుంటాము. ఇక్కడ దళిత ముఖ్యమంత్రి గురించి చాలా తెలివిగా పోర్ట్రేట్ చేశారు అయోధ్య రెడ్డి అన్న. నేను చెప్తా, దళిత ముఖ్యమంత్రి హామీ అనేది ఉద్యమ సందర్భంలో ఒక మీటింగ్ లో ఉన్నప్పుడు అవసరమైతే మన తెలంగాణ ఏర్పడ్డాక ఒక దళితుడే ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి, అదే ఎన్నికల ముందు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని తెలిసిన తర్వాత తూచి నేనే ముఖ్యమంత్రి అని కేసీఆర్ గారు అనలే. ఎన్నికలకు నేనే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉండమని నా పార్టీ కార్యవర్గం ప్రపోజ్ చేస్తా ఉన్నది. అంటే ఒకటి, ఇక్కడ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని ఎన్నికలకు వెళ్ళా అంటే చేయకుంటే
ఏమంటే దళితుని ముఖ్యమంత్రి చేస్తా కేసీఆర్ ఒకసారి మాట ఇచ్చిందంటే మాట మీద నిలబడతాడు తల నరుక్కుంటాడు కానీ మాట తప్పడు అని అన్నాడు నేను అదే చెప్తున్నా దానికి ఒక్క నిమిషం చెప్పనిస్తే మీకు అర్థమైపోతుంది ఎన్నికల ముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అదే అంశాన్ని పెట్టి ఎన్నికలకు వెళ్ళి గెలిచిన తర్వాత తూచి నేనే ముఖ్యమంత్రి అంటే తప్పు కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా మా పార్టీ కార్యవర్గము పొలిట్ బ్యూరో మొత్తం కూడా నన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండమంటా ఉన్నది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి నేనే శ్రీరామ రక్ష అని భావిస్తా ఉన్నారు మా పార్టీ కేడర్ మొత్తము కాబట్టి నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అని చెప్పి ఎన్నికలకు వెళ్ళారు ప్రజలు రెండు సార్లు గెలిపించిన తర్వాత అంటే సందర్భం కాకపోయినా మొన్న సాయన్న మృతి అంత్యక్రియ సంబంధించి కూడా చాలా వివాదం నడిచింది దానికి మెయిన్ రీజన్ దళితుడని ఒక కారణంతోనే చేయలేదు ఆయన అంత్యక్రియలు లాంఛన ప్రకారం అని చెప్పేసి ఆ వెర్షన్ కూడా నడుస్తా ఉంది ఇవి కూడా చూస్తా ఉంది అవన్నీ కోడిగుడ్డు మీద కలిపించే ప్రయత్నం అండి కాదంటారా ప్రభుత్వం జరిగిందా ఇక్కడ అంటే నాకు పూర్తి సమాచారం లేదు దాని మీద కానీ నేను ఏమంటే అది కంటోన్మెంట్ ఏరియా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి మరి ఏమైనా వేరే రీజన్స్ కి ఏమైనా అయి ఉండొచ్చు కానీ వాంటెడ్లీ సాయన్న గారు అంటే చాలా గౌరవం అండి ఆయన ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా దాని మీద కూడా కామెంట్ చేస్తున్నారంటే ఇక ఒకవేళ కొన్ని కరోనా సందర్భంలో ఏమైనా ఇట్లా జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్ళకపోతే దానికి కూడా కోడిగుడ్డు మీద ఎక్కడ పెట్టే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు కాబట్టి ఇంకేదైనా అంశాన్ని తీసుకోవాలని చెప్పేసి ఏదో ప్రోటోకాల్ అంశము ప్రభుత్వ లాంఛనాల అంశం ఇవి తీసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు తీసుకోవాల్సింది ఏంటి అంటే రాష్ట్రానికి ఏది మంచి ఏది చెడు అనే దాని మీద సబ్జెక్ట్ మీద చర్చకు రావాలి రాష్ట్రంలో రైతుల ఆదాయం ఏ రకంగా పెరిగింది అనే దాని మీద చర్చకు రావాలి తలసరి విద్యుత్ వినియోగం ఏ విధంగా పెరిగింది అనే దాని మీద చర్చకు రావాలి తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది ఆత్మహత్యలు 1 వీక్ బ్యాక్ అండి కేంద్ర మంత్రి లెక్కల ప్రకారము 50% తగ్గిపోయినట్టు నా సొంత కవితో కాదన్న మా సొంత కవిత్వం కాదు నేను చెప్తే మాకే అనుకూలంగా చెప్పుకుంటా గానీ కేంద్ర మంత్రి 1 వీక్ బ్యాక్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో తెలంగాణ రాష్ట్రంలో 50% రైతు ఆత్మహత్యలు తగ్గినాయని పక్కనున్న ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది రైతు ఆత్మహత్య అదే మీరు ప్రతి చోట పరిపాలిస్తున్న ప్రాంతీయ పార్టీలని బీజేపీకి బీటీం అనుకుంటా స్టాలిన్ గారిని తమిళనాడు పోతారు ఆయన బీజేపీకి బీటీం అన్నారు గతంలో మొన్న మీ జోడో యాత్రకు జెండా ఊపినంత వరకు అదే మాట అన్నారు పశ్చిమ బెంగాల్ పోతారు మమతా బెనర్జీని బీజేపీకి బీటీం అంటారు కేరళ పోతారు పినరాయి విజయన్ బీజేపీకి బీటీం అంటారు బీహార్ పోతారు నితీష్ ను బీజేపీకి బీటీం అంటారు ఇట్లా ప్రతి చోట ఉన్న ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి వాటిని బీజేపీకి బీటీం అనుకుంటా మీరు సిటీపై థర్డ్ ప్లేస్ లో పడిపోతారు ముందు మీరు అది గ్రహించాలి కాంగ్రెస్ సమయం లేదు చాలా వాటికి సమాధానం చెప్పాలి సయ్యద్ రెడ్డి గారు కాబట్టి సయ్యద్ రెడ్డి గారు ఫైనల్ గా మేము చాలా స్పష్టంగా ఇంకోసారి చెప్తున్నాము నిరుద్యోగ వృద్ధి గురించి మాట్లాడినా మాట్లాడరు దళిత ముఖ్యమంత్రి గురించి అన్యాయపదేశంగా మాట్లాడలే ఒక్కసారి కూడా కాదు బహుశా వేణు గారికి కావాలంటే అన్ని వీడియోలు పంపిస్తా అల్లం నారాయణ గారు ఒక నిమిషం వేణు గారు అల్లం నారాయణ గారు ఇవాళ మీ ప్రభుత్వంలోనే మీడియా ప్రెస్ సెక్రటరీగా ఉన్నారు కదా స్వయంగా ఆయన నేతృత్వంలో టీజేఎఫ్ మీట్ ది ప్రెస్ పెడితే అక్కడొచ్చి కూడా నేను కాపలా కుక్కలెక్కుంటా తెలంగాణకు అన్యాయం జరిగితే జెండా ఎగిరేసి మళ్ళీ కొట్లాడ నాకు అలవాటు అన్నాడు ఎప్పుడు తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణ పూర్తిగా ఏర్పాటు అయిద్దని పార్లమెంటు నిర్ణయం తీసుకొని ఎట్ టు బి ఇంప్లిమెంటేషన్ జూన్ 2కు ముందు జనవరి 18కి మధ్యన జరిగిన మీట్ ది ప్రెస్ లో అప్పుడు తర్వాత కంటే ముందు కూడా కాదు చాలా స్పష్టంగా దళితుని ముఖ్యమంత్రిని చేసుకుంటాం ఇంకో మాట కూడా అన్నాడు ఇవాళ మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశం ఏంటి అంటే తెలంగాణలో మేధావులు జర్నలిస్టులు ఉద్యమకారులు వివిధ సామాజికవేత్తలు ప్రొఫెసర్లు అందరినీ కలిపి ఒక మీడియా ఒక అడ్వైజరీ ప్రభుత్వ సలహా మండలిని ఏర్పాటు చేస్తా ఆ సలహా మండలి ప్రకారం ముఖ్యమంత్రి ఎవరున్న దళిత ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటాడు నేను ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆడి పాదయాత్రలు నడుస్తా ఉన్నాయి బహిరంగ సభలు పెడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితులు మరలా రాకుండా ఉండాలంటే ఎటు విధంగా ఉండాలి ఆయన కోట్ చేస్తున్నారు ఏపీలో పాదయాత్రలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ పెడుతున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ పరిస్థితులు బేరిస్ట్ వేసుకుంటూ చూస్తూ ఉన్నారు అని చెప్పి ఒక పాయింట్ వినిపిస్తా ఉంది ప్రతిపక్షాలు కూడా కామెంట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లెక్సీలు పెరిగేటప్పుడు వివాదాస్పదంగా కాకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యల పరంగా మాట్లాడితే గొడవలు రావనేది లక్ష్మణ్ గారి వెర్షన్ కూడా సో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ గొడవలు కొట్లాటలు దాడులు కాకుండా 100% మేము సమస్యల గురించి అడుగుతున్నాం ఏ సమస్య అయినా ఇప్పుడు
ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక చోట నయం లెక్క, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక నిజాం లెక్క ఈ రాజ్యాన్ని నారాజ్యం ఇందులో. ఈవెన్ వాళ్ళ పార్టీకి ఎందున అక్కడ లోకల్ ఎమ్మెల్సీ ఉంటే కూడా రాణిస్తలేరు వాళ్ళు. వాళ్ళ పార్టీకి ఎందున ఎంపీ ఉంటే కూడా పోయి అక్కడ పోయి ఎమ్మెల్యే అనుమతి లేకుండా మీటింగ్ పెట్టలేని పరిస్థితి ఉంది. కాదంటారా చెప్పన్నాడు ఎమ్మెల్యేలు ఎంపీలను. ఎంపీలు ఇప్పుడు అన్నకొండ ఉందనుకోండి, ఇప్పుడు దాస్యం వినయ్ భాస్కర్ గారి అసెంబ్లీ నియోజకవర్గంలో అదే నియోజకవర్గంలో ఎంపీగా ఉన్న ప్రభా మనం దయాకర్ గారు పోయి మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఉందా? సొంతంగా మీటింగ్ పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన ఆయనకు కేసీఆర్ రాసిచ్చిన ఒక సంస్థానం, ఆ సంస్థానంలో వ్యాపారాలు ఆయనయే, ఆ సంస్థానంలో అక్రమాలు ఆయనయే, అవినీతి ఆయనదే, అగడాలు ఆయనయే. ఎవరి కాళ్ళకి ఇట్లా చేసుకుంటూ పోయిన తర్వాత ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంటదండి? మేము దీన్నే ప్రశ్నిస్తున్నాం ఒకటి. రెండోది, పాదయాత్రలు అన్నప్పుడు తెలంగాణకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది, బహుశా కేసీఆర్ తెలియక కాదు. ఎప్పుడైతే అరాచకం పెరుగుతుందో ఖచ్చితంగా మళ్ళీ ప్రజావిప్లవమే వస్తుంది, దానికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నాంది పడుతుంది అని చెప్పదలుచుకున్నాం. ఏ రోజైనా ఒక రోజు దాడి చేస్తే ఏమైతుంది? ఒకరిని కొట్టగలరు మీరు. అదే ప్రజా తిరుగుబాటు వస్తే వాళ్ళు చాలా స్పష్టంగా చేస్తున్నాం మీ ప్రగతి భవనం ఉండదు. మళ్ళీ చెప్తున్నాం, ప్రగతి భవన్ అనేది 2,000 కోట్ల ప్రజాధనంతో కట్టింది, దాంట్లోకి నిరుద్యోగులు ఎందుకు రాణిస్తలేరు, రైతులను ఎందుకు రాణిస్తలేరు? ఏదైనప్పటికీ కూడా సజావుగా సాఫీగా ఈ యాత్రలు సభలు సమావేశాలు జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాటి న్యూస్ ఎజెండా. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ